ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారిన రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం ఏ మలుపులకు దారితీస్తుందనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో అసలు ఈ రఘురామకృష్ణరాజు ఎవరు, ఆయన చరిత్ర ఏంటనే అంశంపైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యాపార అంశాలతో పాటు ఆయన కుటుంబ వివరాలు, విద్యాభ్యాసం వివరాలు తెలుసుకుందాం. కనుమూరి రఘురామకృష్ణరాజు నాన్నగారి పేరు కేవీఎస్ సూర్యనారాయణ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలోని కోడిపందాలకు ఫేమస్ అయిన ఐ భీమవర గ్రామం. విద్యాభ్యాసం అయ్యాక సూర్యనారాయణ రాజు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ చేసే స్క్రూమెన్ కంపెనీని ఏర్పాటు చేశారు. సూర్యనారాయణ రాజుకి విజయవాడలో ఉన్న అప్పటి దిగ్గజ కంపెనీ సిరీస్ ఫార్మాసిటికల్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడైన సిరీస్ రాజుగా పిలిచే గోకరాజు సుబ్బరాజు మేనమామ అవుతారు. సిరీస్ రాజు కుమార్తె అన్నపూర్ణను సూర్యనారాయణ రాజు వివాహం చేసుకున్నారు. అప్పటికే అన్నపూర్ణ బీఫార్మసీ చేయడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి సిరీస్ కంపెనీలో కీలకంగా ఉన్నారు. వివాహం అనంతరం విజయవాడలోనే స్థిరపడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు తండ్రిగారి సొంత ఊరైన తాతగారు కనుమూరి కృష్ణమూర్తిరాజు గ్రామమైన ఐ భీమవరం వెళ్ళి వస్తుంటారు. 1960లలోనే సూర్యనారాయణ రాజు స్క్రూమెన్ కంపెనీని నిర్వహణతో పాటు సిరీస్ కంపెనీలోనూ కీలకంగా వ్యవహరించారు. 1962 మే 14 పుట్టిన రఘురామకృష్ణంరాజు తొలినాళ్లలో చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్స్లో చదివాక విజయవాడకు వచ్చారు. నిర్మలా కాన్వెంట్ మాంటిసరి గ్రూప్ స్కూల్లో చదివారు. ఇంటర్ ఎంపీసీ లయోలా కాలేజీలో పూర్తి చేసిన అనంతరం బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1986లో ఎం ఫార్మసీ బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇక రఘురామకృష్ణంరాజుకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం ఫార్మా రంగంలో నైపుణ్యం సాధించారు. 18 ఏళ్లకే సొంత వ్యాపారం వైపు రఘురామకృష్ణంరాజు అడుగులు వేశారు. రైస్ బ్రాన్ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేశారు. 1992లో కనుమూరు హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. సిరీస్ రాజు మనవరాలైన రమాదేవిని రఘురామకృష్ణంరాజు వివాహం చేసుకున్నారు. అంటే 2వ తరంలోనూ మేనరికాన్ని చేసుకున్నారు. తరువాతి కాలంలో విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం వైపు వెళ్లారు. పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ ఇండ్ భారత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్గా మారగా 2006 తర్వాత ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్గా మారింది. 26 కోట్లతో మొదలైన కంపెనీ ఇప్పుడు 1000 కోట్ల వరకు ఎదిగింది. 2007-2009 మధ్యలో ఇండ్ భారత్ సంస్థపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణ కూడా జరిగింది. కేసు పెండింగ్లో ఉంది. రఘురామకృష్ణంరాజుకి పీటీ అండ్ ఎనర్జీ పేరుతో ఇండోనేషియాలోనూ బొగ్గు గన్ల వ్యాపారం ఉంది. ఆ బొగ్గును విద్యుత్ తయారీకి వినియోగిస్తారు. పలు రాష్ట్రాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇక కనుమూరు బాపిరాజు రఘురామకృష్ణంరాజుకి బాబాయ్ అవుతారు. మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు మేనమామ అవుతారు. ఇక రఘురామకృష్ణంరాజు కుటుంబం విషయానికి వస్తే రఘురామకృష్ణంరాజుకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు ఇందిరా ప్రియదర్శిని. ఇందిరాగాంధీ పోరాట పటిమ స్ఫూర్తిగా కుమార్తెకు ఆ పేరు పెట్టారు. అంతేకాకుండా తన తాత కృష్ణమూర్తిరాజుతో భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజ నేత నీలం సంజీవరెడ్డితో పాటు కాంగ్రెస్లో కీలకంగా ఉండే అల్లూరి సత్యనారాయణ రాజుతో స్నేహం ఉండేది. తల్లి తరపున సిరీస్ రాజుకి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో స్నేహం ఉండేది. ఈ క్రమంలోనూ ఇందిరాగాంధీ గుర్తుకు వచ్చేలా ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టారు. కాగా కుమార్తెను కాంగ్రెస్ నేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పిలిచే కేవీపీ రామచంద్రరావు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇందిరా ప్రియదర్శిని కూడా రఘురామకృష్ణంరాజు కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. ఇక కుమారుడి పేరు భరత్. రఘురామకృష్ణంరాజుకి ఇష్టమైన కారు రోల్స్ రాయ్స్. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో కేవలం 5 వద్దే ఈ కారు ఉండగా అందులో ఒకటి రఘురామకృష్ణంరాజుది. దాదాపు 12 కార్లు వీరికి ఉండగా అందులో జాగ్వర్, రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. గోల్ఫ్ షటిల్ క్రీడాకారుడిగా ఉన్న రఘురామకృష్ణంరాజుకి సచిన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు విఐపీలు స్నేహితులని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ దూరపు బంధువు అవుతారు. గోల్ఫ్ కోర్టులోనే ఇల్లు కట్టుకున్న రఘురామకృష్ణంరాజు ఇల్లు రాజ్మహల్లా ఉంటుందని అప్పట్లోనే చర్చ జరిగింది. ఇక దేశవ్యాప్తంగా క్షత్రియులకు సంబంధించిన సమ్మేళనంలోనూ హాజరయ్యే బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ దిగ్గజ కుటుంబమైన సింధియా కుటుంబాలతోనూ స్నేహం ఏర్పడింది. రఘురామకృష్ణంరాజు రాజకీయాల్లోకి రావడానికి రాజ్నాథ్ సింగ్తో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కారణమని చెబుతారు రఘురామకృష్ణంరాజు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రఘురామకృష్ణంరాజు పరిచయం విషయానికి వస్తే 1991 నుంచి వీరికి పరిచయాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రఘురామకృష్ణంరాజు కుటుంబీకులు కొందరు కీలకంగా ఉండడంతో వీరి పరిచయం స్నేహంగా మారింది. 1-2 సార్లు అప్పట్లోనే ఇడుపుల పాయకు కూడా వెళ్ళినట్టు రఘురామకృష్ణంరాజు చెబుతారు. అప్పట్లో వైఎస్తో పాటు రఘురామకృష్ణంరాజు వైఎస్ ఇంటికి వెళ్లిన సమయాల్లో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ రఘురామకృష్ణంరాజుని అంకులని పిలిచేవారని రఘురామకృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా రఘురామకృష్ణంరాజు 2009 తర్వాత రాష్ట్ర విభజన చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదన ప్రకారం రాష్ట్రాన్ని విభజిస్తే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని చెబుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో
సిబిఐ విచారణ వివరాలు మీడియాలో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ కాల్ డేటా వివరాలు సేకరించి అప్పట్లో జగన్ వ్యతిరేక మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో సిబిఐ విచారణ వివరాలు మీడియాకి ఇవ్వడంపై అప్పట్లో న్యాయస్థానం కూడా పలు ప్రశ్నలు సంధించింది. ఆ సమయంలోనే వైసీపీలో చేరారు రఘురామకృష్ణంరాజు. అయితే 3 నెలలకే పార్టీని వీడారు. ఇందుకు కారణాలు ఏంటి అనే అంశంపై చర్చలు నడిచాయి. నర్సాపురం టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరారు. నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణంరాజుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా తనకు మేనమామ విహెచ్పీలో కీలకంగా ఉన్న గోకరాజు గంగరాజుకి ఆ టికెట్ కేటాయించారు. అందుకు కారణం కూడా ఉంది. అప్పట్లో విహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ సింఘల్ రికమెండేషన్తో గోకరాజు గంగరాజుకి టికెట్ దక్కిందని చెబుతారు. అశోక్ సింఘల్తో పాటు పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి తదితరులు కూడా గోకరాజుకు మద్దతుగా నిలిచినట్టు చర్చ నడిచింది. టికెట్ రాకపోవడంతో బీజేపీ నుంచి బయటకు వచ్చారు రఘురామకృష్ణంరాజు. తర్వాతి క్రమంలో టీడీపీలో చేరిన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎంపీగా గెలిచారు. ఇక సామాజిక కార్యక్రమాల విషయానికి వస్తే సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేతునిచ్చే కార్యక్రమాలు చేపట్టారని పేరుంది. రఘురామకృష్ణంరాజు హిగిట్టని వారు సోషల్ మీడియాలో హెయిర్ స్టైల్లో చేసే కామెంట్లకు 3 ఏళ్ల క్రితమే క్లారిటీ ఇచ్చారు. తనకు జుట్టు తక్కువ కావడంతో పర్మనెంట్ సొల్యూషన్గా ట్రీట్మెంట్ చేయించుకున్నానని, అది విగ్గు కాదని క్లారిటీ ఇచ్చారు. రోజు నాన్ వెజ్ తినే అలవాటున్న రఘురామకృష్ణంరాజు అప్పుడప్పుడు మద్యం తాగుతానని చెబుతారు. రాయల్ సెల్యూట్, హాప్ లిట్లు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. 80కి పైగా దేశాల్లో పర్యటించారు. స్నేహం గ్రూప్ పేరుతో ఓ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది. సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాల్లో కొందరు ప్రతి నెలా కలుస్తారని జూబ్లీ హిల్స్లో చర్చ నడుస్తుంది. ఇక రఘురామకృష్ణంరాజు ఆస్తుల విషయానికి వస్తే తన భార్య రమాదేవి ఆస్తులతో కలిపి మొత్తం 772 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు చెబుతారు. అప్పులు 72 కోట్లుగా ఉన్నాయి. ఇక ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్పై బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉంది.